జగనన్న స్వచ్ఛ సంకల్ప ర్యాలీ కార్యక్రమం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గుమ్మడికొండ పంచాయతీలో చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ త్రిమూర్తులు మాట్లాడుతూ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మన ఇంటిని మనం ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటున్నామో అదే విధంగా ఊరిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మీ ఇంటికి వచ్చే క్రాప్ మిత్రులకు అందించాలని కోరారు. జలం పొదుపు చేయి, జగతికి మేలు చేయి అనే నినాదంతో ర్యాలీ చేపట్టి నీటిని కూడా పొదుపు చేయండి పిలుపునిచ్చారు. పంచాయతీ ఏఎన్ఎం పి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం గ్రామంలో నిర్వహించే ఫ్రైడేను డ్రైడే సందర్భంగా ఇంటింటికి వెళ్లి పరిసరాల శుభ్రత కోసం, ఇంటి పరిసరాల్లో నిల్వ వాటర్ ఉంటే ఆ వాటర్ వల్ల కలిగే నష్టాలు, ఆ వాటర్ ని తీసేసి శుభ్రం చేసుకుని మరలా ఏ విధంగా వాడుకోవడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో వెటర్నరీ అసిస్టెంట్ అభిరామ్, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్స్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ మల విసర్జన, బహిరంగ మల విసర్జన, బహిరంగ మల విసర్జన, నీటిని పొదుపుగా వాడు, నీటి కొరత అడిగడతాం, నీటిని పొదుపుగా వాడు, నీటిని పొదుపుగా వాడు, నీటి కొరత అడిగడతాం. బహిరంగ మల విసర్జన, బహిరంగ మల విసర్జన, బహిరంగ మల విసర్జన, గృహ వ్యర్థాలను డ్రైడే ప్రతి శుక్రవారం మేము ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి మురికి కాలువల కోసం చెత్త చదవ సాధారణ శుభ్రంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్తున్నాం. ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు వాడిన నీళ్ళు ఉంటాయి కదండి, ప్రతి శుక్రవారం కూడా అవి ఆరబెట్టుకొని పాత్రలు ఆరబెట్టుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా అవి ఆరబెట్టుకొని మళ్ళీ మళ్ళీ అవి వాడచ్చు. మళ్ళీ నీరు నిల్వ నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెత్త చెదారం లేకుండా దూరంగా ఒక తడి చెత్త పొడి చెత్త అవి ఉన్నాయి కదా ఇస్తున్న డబ్బాలు, ఆ డబ్బాలో వేయాలి. చెత్త పారవేయడానికి వీళ్ళు వచ్చి వస్తే ఆ డ్రమ్ములో వేసి పట్టుకెళ్ళి నిల్వ ఉంచి వాడుతున్నారు. ఇంకా గుమ్మడికొండ గ్రామ పంచాయతీలో ఈరోజు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఈరోజు మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఉన్న తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసుకొని మీ ప్రతిరోజు మా పంచాయతీ నుండి ఒక క్లాప్ మిత్ర అనేది రోజు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు వీధుల్లోకి వచ్చేటప్పుడు మీరు వేరు చేసుకున్నటువంటి తడి చెత్త పొడి చెత్తను మా క్లాప్ మిత్రకి ఇచ్చి సహకరిస్తారని కోరుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు నాతవరం మండలం గుమ్మడికొండ పంచాయతీలో మన పంచాయతీ సెక్రటరీ గారు త్రిమూర్తులు గారు ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలు మన ఇల్లుని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే చెత్తని రోడ్డు మీద వేయకుండా వాళ్ళ దగ్గరే తడి చెత్త పొడి చెత్తగా సెపరేట్గా చేసుకొని ఉంచుకొని, తర్వాత మన పంచాయతీ నుంచి వచ్చిన గ్రీన్ అంబజార్లో రోజు ప్రతిరోజు కూడా ఇంటింటికి వస్తున్నారు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఆ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ఈ ర్యాలీలో గ్రామ సచివాలయ ఎంప్లాయీస్, అలాగే సెక్రటరీ గారు, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అలాగే మన డ్వాక్రా మహిళలు, దాంతోపాటు వాలంటీర్ కూడా పాల్గొనడం జరిగిందండి.